అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక టేస్టీ టేస్టీ గుమ్మడికాయ సూప్ ప్రిపేర్ చేయబోతున్నాను. ఇది ఎలా చేయాలో, ఈ సూప్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తొక్క తీసి క్లీన్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు, చిన్న సైజు ఉల్లిపాయలు, ఇది దీన్ని సాంబార్ ఆనియన్స్ అంటారు. ఇవి మీకు వీడియోలు కొంచెం పెద్దగా కనపడుతుందేమో, కానీ ఇది చాలా చిన్నగానే ఉంటుంది. ఇది మీకు 4 చిన్న ఆనియన్స్ తీసుకుంటే మీకు పెద్ద మన ఉల్లిపాయకి సగం గిందే వస్తుంది. ఇంకా ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఈ మూడు లైట్గా క్రష్ చేసి పెట్టుకున్న మిక్స్. ఇది తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు, కొబ్బరి పాలు, గుమ్మడికాయ గింజలు. ఇది ప్రిపేర్ చేయడానికి కొద్దిగా బట్టర్, దాల్చిన చెక్క పౌడర్, కారం. ఇక్కడ నేను కేనీ పెప్పర్ వాడాను. ఇది కారంలాగానే ఉంటుంది, కొద్దిగా స్పైసీనెస్ ఎక్కువ ఉంటుంది నార్మల్ కారం కంటే. ఇది దొరకకపోతే మీరు నార్మల్ చిల్లీ పౌడర్ వాడుకోవచ్చు. ఇంకా రుచికి సరిపడేంత కల్లుప్పు పౌడర్. ఇప్పుడు ఈ సూప్ ప్రిపేర్ చేయడానికి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని గ్యాస్ ఆన్ చేయండి. తర్వాత కొద్దిగా బట్టర్ వేసుకోవాలి. నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ బట్టర్ వాడాను. మీరు ఇది ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. బట్టర్ మెల్ట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకును వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేయాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు లైట్గా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఇవి కొంచెం పచ్చి వాసన పోయే వరకు లైట్గా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం క్రష్ చేసి పెట్టుకున్న ధనియాలు, మిరియాలు, జీలకర్ర మిక్స్ని కూడా వేయాలి. ఇది వేసేటప్పుడే మీకు చాలా మంచి సువాసన వస్తుంది. ఈ మనం వేసిన మసాలా మీ సూప్కి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ వేయాలి. తర్వాత కేనీ పెప్పర్ వేయాలి. కేనీ పెప్పర్ మీకు దొరకకపోతే నార్మల్ కారం వాడుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 మినిట్స్ వరకు లైట్గా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోకి మీకు టేస్ట్కి సరిపడేంత కల్లుప్పు పౌడర్ కూడా వేయండి. మనం వేసే పౌడర్స్ అన్నీ పచ్చి వాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ పీసెస్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇది కూడా కొంచెం 1 to 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ పోయాలి. వాటర్ కూడా వేసిన తర్వాత కుక్కర్ని క్లోజ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయాలి. ఇప్పుడు నేను 4 విజిల్స్ దాకా రానిచ్చి కట్టేశాను. ఇది కుక్కర్ బాగా చల్లారిన తర్వాత ఓపెన్ చేయండి. ఇది ఇప్పుడు బాగా కూల్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని పేస్ట్ లాగా చేయాలి. మీరు మిక్సీ వేసేటప్పుడు ఈ బిర్యానీ ఆకుని వేయకూడదు, అది తీసేసి మిగిలిన మిశ్రమాన్ని పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేయాలి. ఇప్పుడు ఇందులోకి మీకు సూప్కి ఎంత కన్సిస్టెన్సీ కావాలో దాన్ని బట్టి వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని ఈ పంకిన్ మిక్స్లో వేసేసి బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ చేయాలి. సూప్ని నేను ఇప్పుడు ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా బాయిల్ చేశాను. కావాల్సినంత కల్లుప్పు పౌడర్ కూడా వేసుకోండి. ఇది బాయిల్ అయిన తర్వాత ఫ్లేమ్ని బాగా సిమ్లో పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి
కొబ్బరి పాలు యాడ్ చేయాలి. కొబ్బరి పాలు వేసిన తర్వాత ఎక్కువసేపు బాయిల్ చేయకూడదు, జస్ట్ వేడిగా అయితే చాలు. ఇది కోకోనట్ మిల్క్ కూడా ఈ సూప్లోకి బాగా మిక్స్ చేసి ఒక 2 to 3 minutes మీడియం ఫ్లేమ్లోనే జస్ట్ అది బాయిల్ అయ్యి బాయిల్ అవ్వక ముందే కట్ వేయాలి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, ఇంకా స్టవ్ కట్టేయచ్చు. ఈ సూప్ని సర్వ్ చేసేటప్పుడు నేను కొంచెం నెయ్యిలో ఏంచి పెట్టుకున్న గుమ్మడి గింజలు కూడా వేస్తున్నాను. మీకు కావాలనుకుంటే బాదం కానీ వాల్నట్స్ కానీ చిన్న ముక్కలుగా చేసి ఘీలో లైట్గా ఫ్రై చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన టేస్టీ టేస్టీ పంప్కిన్ సూప్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ డిష్ని తప్పకుండా ట్రై చేయండి. Thanks for watching. Please subscribe to Simple Kitchen and hit the notification bell and keep watching our videos.